ప్రజలను భయపెట్టే సందర్భమో లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే పనిలో భాగంగా చేస్తున్న పను కారణం ఏదైతేనో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అప్పుల గురించి ఆ అప్పుల వల్ల వచ్చే తెప్పల గురించి పదే పదే ప్రస్తావించడం కొన్ని కొన్ని కొత్త లెక్కలు తెర మీదకు తీసుకురావడం అంటే ప్రతి వ్యక్తికి తనకు తెలియకుండానే తన మీద ఎంత అప్పు భారం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు అనేది ఒక చెప్పే ప్రయత్నం అయితే మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలోనే దాదాపు ఒక్క సెప్టెంబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క సెప్టెంబర్ నెలలో ఎనిమిది వేల ముప్పై ఎనిమిది కోట్ల భారాన్ని రాష్ట్రంపై మోపారు అనేది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చేస్తున్న ప్రధానమైన ఒక ఆరోపణ అంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో కూడా మొదటి ఆరు మాసాలకే యాభై ఐదు వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల మేర అప్పు చేశారంట అయితే వీటి అంచనా వేస్తే కనుక ఈ ఒక్క ఆర్థిక ఏడాదిలోనే ప్రభుత్వం అప్పు లక్షా పదకొండు వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది అనేది ఇప్పుడు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీ చేసిన అప్పులు ఐదేళ్లలో లక్ష ఇరవై ఐదు వేల ఉంటే ఏడాదికి ఇరవై ఐదు కోట్లు మాత్రమే టీడీపీ అప్పట్లో అప్పు చేసిందంట కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి చూస్తుంటే అంతకు మించి మరీ దారుణంగా ఉంది అని చెప్పడం పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఆరు నెలల కాలంలో రెండున్నర రెట్లకు పైగా అప్పులు చేసేసింది అనేది ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే ఇదంతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి తనం అని చూపించే ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఈ అప్పుల లెక్కలనే ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తుందా లేకపోతే అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో ప్రజలకి అందిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు ఈ అప్పులు తర్వాత ఎలా తీర్చుకోరు అప్పు అనేది ప్రతి ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసేసిందా గతంలో టీడీ ప్రభుత్వం ఇంకా తక్కువ చేసిందంటే మొత్తం చేయకుండా అయితే ఉండలేదు కదా అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు ఉన్న ఖర్చులను బట్టి అప్పుడు వ్యయాలను బట్టి చేసింది ఒక పక్క ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి అభివృద్ధి విషయంలో కానివ్వండి ఇంకా మేబీ చేయాల్సిన అయితే ఇంకా ఉంటుందేమో అనేది కూడా ఇప్పుడు జనాలు చెబుతున్నమాట రాజకీయ విశ్లేషణలు చెబుతున్నమాట ఇటువంటి నేపథ్యంలో ప్రజలను ఏదో గురి గురిచేసేది ఎందుకంటే అప్పట్లో మరి తెలుగుదేశం పార్టీ చేసిన అప్పుల్ని ఎందుకు వైసీపీ బూతంలో చూపించలేదు ప్రజలకి ఎందుకు అప్పుడు కూడా ప్రతి వ్యక్తి మీద నెత్తిని ఎంత భారం పడేస్తుంది టీడీపీ ఎంత అప్పు చేసేస్తుంది ఎందుకు చూపించలేదు మరి ఓకే అది అప్పుడు ప్రతిపక్షంలో ఉండి అలా చేయలేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థత అనుకోవాలా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అప్పుల్ని ప్రజలకు చూపించి భయపెడుతూ సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర కావాలా ప్రజలే నిర్ణయించుకోవాలి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి